భరించలేని సమస్యల్లో ఉన్నవారు దీన్ని వరుసగా 3 రోజులు వెలిగించండి, ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అలానే కాకుండా చక్కటి ఫలితాలు వస్తాయని మనం చెప్పుకోవచ్చు. వరుసగా దీన్ని 3 రోజులు వెలిగించుకోవడం వల్ల మీలంతా కూడా బాగుంటుంది, ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు, భార్యాభర్తల సమస్యలు కూడా చక్కగా తీరిపోవడానికి అవకాశం ఉంటుంది, ధన రాబడి పెరుగుతుంది, డబ్బు విపరీతంగా రావటం జరుగుతుంది. అలానే కాకుండా మన సంపాదన కూడా పెరగటానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అండి. కాబట్టి ఏంటంటే అధికంగా సమస్యలు అనుభవిస్తున్నాము, ఎప్పుడు చూసిన సమస్యలు వస్తున్నాయి, ఎలాగైనా సరే సమస్యల నుంచి మేము బయటపడాలండి అనుకునేవారు ఏంటంటే వరుసగా దీన్ని 3 రోజులు వెలిగించండి. అలా వెలిగించడం వల్ల ఏమవుతుందంటే చక్కటి ఫలితం వస్తుందన్నమాట. ఎలాంటి సమస్యలైనా సరే, అది ధనానికి సంబంధించింది కానీ లేదంటే ఇంట్లో విపరీతంగా కష్టాలు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మీరు సులభంగా బయటపడతారండి. ఈ పరిహారం మనం ఎలా చేసేసుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నస్త లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యని ఎదుర్కొంటూ ఉంటారు, ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు, అది కష్టపరంగా కానీ లేదంటే ఇబ్బంది పరంగా కానీ సమస్య పరంగా కానీ ఇలా వస్తూ ఉంటాయి. మానవ జీవితంలో ఇవన్నీ కూడా మనకు సహజం. కాకపోతే ఏంటంటే కొంతమందికి కొన్ని వచ్చి తగ్గిపోతూ ఉంటాయి సమస్యలు, కొంతమందికి విపరీతంగా వస్తూ ఉంటాయి. అవి ఎందుకు వస్తాయో కూడా మనకు అసలు అర్థం కాక మనం ఏంటంటే అయోమయ పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటామన్నమాట. అలా ఆ పరిస్థితుల నుంచి, ఆ ప్రభావాల నుంచి మనం బయటికి రావాలంటే మన ఇంట్లో అండి ఇది వరుసగా మీరు దీనిని 3 రోజులు వెలిగిస్తే చాలు. 4వ రోజు ఫలితాన్ని చూసి ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోయే ఫలితాలు పొందుతారని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి వీటిని ఖచ్చితంగా మీరు వెలిగించండి. దీనికంటూ ఆహార నియమం అంటూ ఏమీ లేదండి, మీరు ఆడవారైనా సరే చేసేసుకోవచ్చు, మగవారైనా సరే చేయొచ్చు. ఆడవారు నెలసరి సమయంలోనైనా సరే ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు. అలా చేసేసుకున్న మీకు ఫలితాలు అధికంగానే వస్తాయని మనకు పురాణ శాస్త్రంలో పేర్కొనడం జరుగుతుందన్నమాట. అలాగే కాకుండా మీకు ఎలాంటి సమస్య అయినా సరే, అంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య రావటం, దాన్ని మనం ఎదుర్కోలేక ఇబ్బంది పడటము, చాలా వరకు కూడా బాధపడటము, అలానే కాకుండా మీ భర్త మిమ్మల్ని వదిలేసినా, భార్య మిమ్మల్ని వదిలేసినా, ఆ భార్యాభర్తల మధ్య సంబంధం సరిగ్గా ఉండాలన్నా, అలానే కాకుండా వారి మధ్య ఉండే ఏదైతే కారాత్మక శక్తి ఉంటుందో దాని నుంచి కూడా మీకు విముక్తి కలగాలన్నా ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే వీటికి పెద్దగా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి, అన్నీ కూడా మనకు లభించేటివి, కాబట్టి చాలా అద్భుతంగా మనం పరిహారం చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ పరిహారం ఏంటంటేనండి చాలా పురాతనమైనది. అలానే కాకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇది చాలామంది కూడా చేశారు. ఇది మనకు పరిహార మనకు పురాణ గ్రంథము, అలానే కాకుండా సిద్ధశాస్త్రంలో కూడా దీని అంటే తెలుపబడడం జరిగిందనమాట. కాబట్టి ఏంటంటే ఇది పరమ పవిత్రమైన అంటే పరిహారంగా మనం చెప్పొచ్చు. మనకు విపరీతంగా సమస్యలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, అడ్డంకులు వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి, ఏదైనా పని చేయాలంటే చేయలేకపోతున్నాము, ఇబ్బంది పడిపోతున్నాము, డబ్బు సంపాదించలేకపోతున్నాము, ధనం సంపాదించినా అది మిగలటం లేదు, ఎలా చేసినా ఏం చేయాలో అర్థం కావటం లేదండి అని బాధపడుతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకు ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందన్నమాట. చాలా మంచి ఫలితం తెచ్చిపెడుతుంది అని మనం చెప్పొచ్చు. ఈ పరిహారానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే కనుక మిరియాలు కావాలి. మీరేంటంటే ఒక 7 మిరియాలను తీసుకోండి. ఆ తర్వాత వచ్చేసి మనము చక్కగా ఇంగువని తీసుకోవాలి. ఇంగువ పొడినైనా తీసుకోవచ్చు, అలానే కాకుండా మిరియాలను కూడా తీసుకోవచ్చు, మిరియాల పొడినైనా సరే తీసుకోవచ్చు. మీరు ఎలా తీసుకున్నా 7 మిరియాలను తీసుకోండి, ఇంగువని తీసుకోండి, ఆవునేతిని తీసుకోండి, కర్పూరాన్ని తీసుకోండి, ఈ పరిహారం అనేది చెయ్యండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి, మన ఇంట్లో ఉంటాయి కాబట్టి మనం పరిహారం చెయ్యటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇది ఇంట్లో మాత్రమే చెయ్యాలి, బయట చెయ్యకూడదు. దీనికంటూ నియమం అంటూ ఏమీ లేదు కాబట్టి చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏంటంటే తాంత్రిక పరిహారాల పరంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక మనం ఒక్కసారి నమ్మకంతో చేశామనుకోండి మనకు అద్భుతంగా ఫలితం అనేది రావటం జరుగుతుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే మనం చెప్పుకున్న సమస్య పరంగా మనం ఏదైతే సమస్యలు చెప్పుకున్నామో వాటి నుంచి మీకు విముక్తి కలగటానికి అధికంగా అవకాశాలు ఉంటాయని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఈ పరిహారాలను మీరు చక్కగా నమ్మకంతో పాటించండి. గుర్తుపెట్టుకోండి, నమ్మకం లేకుండా ఏదో చేశామంటే చేశాములే అనుకుంటే పరిహారం అనేది సిద్ధించబడదు, ఫలితం అనేది అంతకంటే కూడా రాదనమాట. కాబట్టి ఏంటంటే
చక్కగా మీరు నమ్మకంతో చేసుకోండి. అలా నమ్మకంతో చేసుకుంటే పరిహారం అనేది చక్కగా సిద్ధింపబడి మనం ఏదైతే సమస్యతో ఇబ్బంది పడుతున్నామో ధనానికి కానీ భార్య భర్తల మధ్య కానీ అలానే కాకుండా మన పిల్లల పరంగా కానీ మన ఇంట్లో సమస్యలు విపరీతంగా కష్టాల పరంగా కానీ అలానే కాకుండా మనకు తెలియకుండా మనము ఏదైనా చెడు జరిగిందని భావించుకొని ఈ పరిహారం చేసుకున్నప్పటికీ కూడా దానికి కూడా ఫలితం రావటం జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఇంట్లో ఇది ఆడవాళ్ళు చేసినా సరిపోతుందన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు ఈ యొక్క పరిహారాన్ని ఎలా చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మనం చెప్పాం కదా, ఏడు మిరియాలను తీసుకోండి వరుసగా అండి. ఒకరోజు చేసి మధ్యలో ఆపకండి. వరుసగా మూడు రోజులు మీరు వెలిగించాలి. వరుసగా మూడు రోజులు సాయంత్రం పూట దీన్ని వెలిగించుకుంటే మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది తప్పకుండా మారిపోతుందన్నమాట. మీరేంటంటే ఒక చిన్న ప్లేట్ని తీసుకోండి. అందులో వచ్చేసి కాస్త కర్పూరాన్ని పెట్టండి. ఏడు మిరియాలను పెట్టండి. పెట్టిన తర్వాత కొంచెం ఇంగువను పోసేసి దానిపైనుంచి కొంచెం ఆవు నెయ్యిని పోసేసిన తర్వాత దాన్ని వెలిగించండి. అలా వెలిగేటప్పుడు మీ సమస్య చెప్పుకోండి. వెలిగేంత వరకు కూడా ఏదైతే పొగ వస్తుందో అదంతా కూడా మన ఇంట్లోకి వదిలేయండి ఆ పొగని. అందుకే దీన్ని ఇంట్లోనే వెలిగించాలని మనకు గ్రంథంలోనే తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఇంట్లో ఇలా వెలిగేటప్పుడు మనకు తెలియకుండా ఏదైతే అంటే విభేదాలకు కారణమైన మనకు ఎక్కువగా అంటే నెగిటివ్ ఉంటుందో మన ఇంట్లో అది వెళ్ళిపోవటానికి అధికంగా అవకాశం ఉంటుందన్నమాట. అధికంగా అవకాశం ఉండటమే కాదండి, మనకు మంచి జరుగుతుందన్నమాట. ఒకవేళ మీ భర్త మిమ్మల్ని వదిలేశాడు, రావటం లేదు, పట్టించుకోవటం లేదు, చాలా వరకు కూడా మేము ఇబ్బంది పడుతున్నామండి, ఎలాగైనా సరే రావాలండి అనుకునేవారు కూడా సంకల్పం చెప్పుకొని పరిహారం చేసుకోండి. లేదు అనుకునేవారు ఏంటంటే సమస్యలు విపరీతంగా ఉన్నాయండి, కష్టాలు ఉన్నాయి, ధనం సంపాదిస్తాం, అది మిగలదు, అది ఏం చేయాలో మాకు అర్థం కాదండి అనుకునేవారు కూడా ఈ పరిహారం సంకల్పం అనేది చెప్పుకొని పరిహారం చేసేసుకోండి. ఏమీ లేదు, ముందుగా మనం కాళ్ళు చేతులు కడిగేసుకుని సంకల్పం, ఫలానా సంకల్పం అంటే ఇది మేము మా సమస్యల పరంగా చేస్తున్నాము, మాకు సమస్యలు తీరిపోవాలనేసి పరిహారం చేయాలి. ఎలా చేయాలంటే కనుక ప్లేట్ని తీసుకొని అందులో ఏడు మిరియాలను పెట్టేసి ఆ తర్వాత కొంచెం కర్పూరాన్ని పెట్టేసిన తర్వాత అందులో వచ్చేసి కాస్త ఇంగువను వేయాలి. వేసిన తర్వాత కొంచెం ఆవు నెయ్యిని పోసేసి వెలిగించాలి. వెలిగే అంత సమయం కూడా ఏంటంటే ఆ పొగ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మన ఇంట్లోకి వెళ్ళేలాగా చేయాలి. మనం ముఖ్యంగా హాల్లో వెలిగించుకుంటే ప్రతి మూలకు కూడా ఆ పొగ వెళుతుంది. మనకు తెలియకుండా మన ఇంట్లో ఏదైతే నెగిటివ్ ఉంటుందో, ఏదైతే చెడు ఉంటుందో అదంతా కూడా ఆ పొగ లాగేసుకుంటుంది. అలా లాగేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన జీవితం అనేది మారుతుంది, మనకు సమస్యలు అనేవి రావు. అది ధనానికి సంబంధించిన సరేనండి, ఒకవేళ మన ఇంట్లో దరిద్ర దేవత ఉంటే వెళ్ళిపోతుంది, మనకు మంచి జరుగుతుంది. మనకు తెలియకుండా మన ఇంట్లో అంటే నకారాత్మక శక్తులతో మనం ఇబ్బంది పడ్డప్పటికీ కూడా ఆ నకారాత్మక శక్తులు కూడా వెళ్ళిపోవటానికి అవకాశం అధికంగా ఉంటాయన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు వరుసగా దీన్ని మూడు రోజుల పాటు వెలిగించండి. మూడు రోజులు కూడా మీరు ఆరు గంటల సమయం నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతం వరకు వెలిగించండి. నాలుగో రోజు ఫలితాన్ని చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు, అంత మంచి ఫలితం వస్తుంది. చాలా సింపుల్, ఎందుకంటే ఇంగువ మన ఇంట్లో ఉంటుంది, కర్పూరం మన ఇంట్లో ఉంటుంది, ఆవు నెయ్యి మన ఇంట్లో ఉంటుంది, అలానే కాకుండా కర్పూరం కూడా మన ఇంట్లో ఉంటుంది, అలానే కాకుండా ఏంటంటే మిరియాలు మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఉంటాయి. మిరియాలు మిరియాలు ఏడు తీసుకోండి. ఏడు మిరియాలు కాస్త మనం వచ్చేసి ఇంగువ అలానే కాకుండా కర్పూరం ఆవు నేతి ఇవన్నీ కూడా ఒక దగ్గర ఒక ప్లేట్లో పోసేసి లేదంటే మట్టి ప్రమిదలో వేసేసి చక్కగా వెలిగించాలి. అది వెలిగేటప్పుడు అది ఎంత ఫాస్ట్గా వెలుగుతూ ఉంటుందో మన దరిద్రం అంత ఫాస్ట్గా పోతూ ఉంటుందన్నమాట. కాస్త వెలగటానికి సమయం పడ్డప్పటికీ కూడా అది ఖచ్చితంగా వెలుగుతుంది, మనకు మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఏంటంటే దీన్ని మీరు నమ్మకంతో చేసుకోండి. నమ్మి చేసుకున్న వారికి అధికంగా ఫలితాలు వస్తాయి. దీన్ని వెలిగించుకున్న వారికి ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది. సమస్యలు పోయి మీకు చక్కటి యోగాలు కూడా ప్రాప్తిస్తాయండి మీకు.